మాతృదేవోభవ నమ్మరి నలినాశనురాణి ఉపాస్యని కంసు అమ్ము నెదరగా సరివారలు పెద్దవారలు కమ్మని పల్కుదేవతనుగాంచడి నిష్ఠయలేదు నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందరముందు పుడమిన్ സത്കവി കാളിദാസ കാളിദാസ കവിതാ പൂർണംബുലൈ വാഹിനുൽ വിടചൻ സഗര സങ്കമേച്ഛ സമുദ്രം അട്ടുതി കവിതോട്ട വക്ത സമുദ്രം കവി ശ്രോത കാ കവിതോ ഉണ്ടോ കവി പുടമിൻ സത്കവി കാളിദാസ കവിതാ പൂർണംബുലൈ വാഹിനുൽ വിടച്ച സഗര സങ്കമേച്ഛ నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయనటన్సు నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయనటన్సు మరి నా ప్రాణములెట్లు చెడిన్ మరి నా ప్రాణం ఎట్లుర్చెడిన్ జడతన్ వీడి తదీయ కవ్య గుణ చర్చా వేదికల్లో జడతన్ చర్చా వేదికన్ దేశముల్ ేదికేముల్వడిగా దృప్ిం లవణ్యమే బంధమౌడమాస కవితా పూర్ణంబులై వహినుల్ విడన్ సగరసంగేచ్ఛ కాళిదాసు కవిత్వంతో పునీతమైనటువంటి గంగానది యమునా నది గోదావరి మొదలైనటువంటి నదులు మేము ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో కాలవం అన్నాయి నదీనాం గతికి నది సముద్రంలో కలిసి తీరాలి కానీ కొన్ని నదులు పీచిపెట్టాయి మేము కలవండి ఏమిటి ఇంత ఇంతకాలంగా కలుస్తున్నారు కదా మీ దొంపదగా కలవరు ఏమిటి అని బ్రహ్మదేవుడు అడగడమే కాదు సముద్రానికి కూడా ఓ భావన నా మీద కోపం వచ్చిందా మరి భారీ కోపం వస్తే భర్త కష్టమే కదా నేటి కలవడంలో ఏదో అవమానం కదమ్మా ఏమి ఇన్నాడు కలుస్తున్నారుగా ఏమైంది ఇప్పుడు ఆ కాళిదాసునే అయింది కానీ కాళిదాసు కవిత్ పుట్టాడు మా మా తీరాల్లో ఆయన కవిత్వం మా దగ్గర ప్రచారమైంది ఆ కవిత్వంతో మేము అమృతప్రాయంగా తయారయ్యాం ఇప్పుడు నీలో కలిస్తే ఏమవుతాం నిజమాధ్వీకంబు మునీటి మువ్వడిలో పల్చన్న జ ఉన్నటంచు మాధ్వీకం ద్రాక్షాపాకం స్వాధ్వీ మృదుర చ అందులో మాధ్వీకం అంటే తేనే తీన అమృతంతో నిండిపోయాం మేము మా నీళ్ళు అంతా అమృతంతో నిండాయి నువ్వు ఉప్పు నీటి సముద్రం అంటే ఇందులో కలిస్తే మేము ఒప్పబడిపోతాం ఎందుకంటే కొన్ని వేల నదులు వచ్చి సముద్రంలో కలిసినా అవి ఉప్పబడ్డాయి కానీ ఇది తీయనవలేదు ఇందుంపదేగా సముద్ర లక్షణం అది ఇన్ని నదులు కలిసినా అవన్నీ ఉప్పబడిపోయాయి తప్ప ఇది తీయనవలేదు అని చెప్పి ఒక్కోసారి మూర్ఖుడు మార్చలే ఉదాహరణగా చెబుతారు బాబు వెళ్ళి చెప్పిన వాడు కూడా దెబ్బతింటాడు తప్ప వాడు మారడని అదో ఉదాహరణ చెబుతారు సరదాగా అలాగా అన్నీ కలుగుతుంది అందులో కలిస్తే మా మా మాధ్వేకం పోతుంది మా మృదుత్వం పోతుంది మా తీదన పోతుంది ఎందుకు కలవాలి ఉప్పు నీటి కై ఉనిగి ఏముంది కలవడానికి అని విడిచిన సాగర ఇచ్చి వదిలేసి మరి నా ప్రాణములు ఇట్లు చేడిన అప్పుడు సముద్రానికి బాధ కలిగింది నాకు అఘోరవం ఇన్ని నదులు కలిసి కొన్ని నదులు కలవడం లేదండి ఏదో వోల్గా అనేది ఇంకోటి ఏదో థేమ్స్ అనేది కలవడం కాదు ఈడు గోదావరి కలవాలా కావేరి కలవాలా గంగ కలవాలా యమున కలవాలంటే ఈ దేశంలో కాళిదాసు పుట్టాడు ఆయన కవిత్వంతో ఈ నది నదీ ప్రవాహాలన్నీ అమృత ప్రాయాలు అయిపోయాయి అని అప్పుడు పోనీ నేను కూడా కాళిదాసు కవిత్వాన్ని ప్రచారం చేస్తే మీరు కలుస్తారా అని వెంటనే జడతన్ వీడి ఆ జడత్వాన్ని విడిచిపెట్టి పైగా సంస్కృతంలో లడయో రభేద నేను ఒట్టి జలాన్ని అనే విషయం జలతన్ అన్న కూడా పర్వాలి ప్రాస కోసం విషయం జడతన్ వీడి ఈ జడత్వాన్ని విడిచిపెట్టి జలత్వాన్ని కంటే కూడా అమృతత్వాన్ని పొంది జలం అమృతం అయితే గొప్పదే కదా తదీయ కావ్య గుణ చర్చా వేదికన్ దేశములు వడిగా తృప్తి వెంటనే సముద్రం ఏం చేసిందిట ఆ కాళిదాసు కవిత్వం చదువుకున్న వాడు ఎవరో వాడల మీద నా మీద ప్రయాణం చేయొచ్చు కదా కాస్త ఆ కవిత్వాన్ని గురించి ఇక్కడ చర్చించుకోవచ్చు కదా అప్పుడు నేను కూడా వింటాను కదా నా సముద్రపు ఉప్పు నీళ్ళు కూడా అమృతంగా మారతాయి కదా అప్పుడు నదులు వచ్చి చేరతాయి కదా అని అనిపించి పండితులు కావిడిదాసు కావ్యాలను చదివిన రసజ్ఞులైనటువంటి పండితులను ఓడల మీద ఎక్కించుకుని విదేశాలకి తిప్పిందిట అంటే కాళిదాసు కవిత్వం ప్రపంచమంతా ప్రచారమైంది అయితే ఇంగ్లీషు మహాకవులు గోధే లాంటి వాళ్ళు జీబీషా మహాపండితులు లాంటి వాళ్ళు ఏకంగా నృత్యాలు చేశారు దాని మీదకి వచ్చి అభిజ్ఞాన శాకుంతలం లాంటివి చదివి ఇటువంటి కవిత్వం ఎక్కడ లేదు ఆయన కవిత్వం ప్రపంచమంతా ప్రచారమైంది అనడానికి ఒక భావుకథ ఇది అందుకని దేశముల్ వడిగా తిప్పది ఏమిటంతా సరదాగా తిప్పమంటే ఉందండి కవిత్వానికి నాకు తేడా నాకు సత్కవితకం లావణ్యమే బంధమో ఇదో చమత్కారం శబ్ద చమత్కారం నాకు నాలోనూ లావణ్యం ఉంది కవిత్వంలో కూడా లావణ్యం ఉంది కవిత్వంలో లావణ్యం అంటే మనకు తెలుసు ఒక ఒక జిగి ఒక కాంతి ఒక బిగి ఒక మెరుపు మరి సముద్రంలో లావణ్యం అంటే లవణస్య భావం ఏముంది ఉప్పు నిజానికి లావణ్యం కవిత్వంలో మనం అనుకునే లావణ్యం లావణ్యవతి అయినటువంటి స్త్రీలో కూడా లావణ్యం ఎక్కడది అంటే సత్యనారాయణ గారు చెప్పారు లవణం ఈ టేబుల్ సాల్ట్ కాదురా అబ్బాయి ఇది పప్పు ఇది ఉప్పు కాదు ఇది ఈ అండర్ ఉప్పు అంటారు కళ్ళుప్పు అది పెద్ద ఒకటి తీసుకుని బల మీద కొట్టురు అది రెండు ముక్కలు అవుతుంది ఆ లోపల తెల్లటి కాంతి చూడు అది లావణ్యం లవణస్య భావం లావణ్యం అని అడిగింది మహాకవుల యొక్క స్ఫురణ అలా ఆ లావణ్యం ఆ కాంతి ఏ స్త్రీలో ఉంటుందో ఆవిడ లావణ్యవతి లేని ఆవిడ ఒట్టినే లావణ్యవతి లావుగా ఉందంతే అని చెప్పాడు ఆ లావణ్యమే కదా కవిత్వంలో లావణ్యం ఉంది నాలో లావణ్యం ఉందన్న అటువంటి మహాకవి కాళిదాసు నదులు సముద్రంలో కలవడానికి తిరస్కరిస్తే సముద్రమే కాళిదాసును ఒక మహోద్యమంగా చేపట్టి ప్రపంచమంతా తిప్పింది అటువంటి మహాకవికి నమస్కారం చేస్తూ అధవా అధవా కృతవా ద్వారే వంశేస్మిన్ పూర్వసూరి మనో వజ్ర సముత్కీర్ణే సూత్ర గతి ఇదివరకే కొంతమంది వాల్మీకి వంటి కవులు దానికొక ఆ ఎంత మణి అయినా దానికో వజ్రంతో రంధ్రం చేసి పెట్టారు కాబట్టి ఇక నాకు దారం ఎక్కించడం కొంచెం ఇబ్బంది కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు రంధ్రం ఉందిగా రంధ్రం చేయడం కష్టం కానీ దారం ఎక్కించడం కష్టం అంటే ఎలా నిజానికి మణికి చేసేటువంటి సన్నని రంధ్రంలో దారం ఎక్కించడం కూడా కష్టం కానీ అలా చేసేవాళ్ళు ఉన్నారు అతి సన్నని రంధ్రంలోంచి కూడా దారాన్ని పో పోయేలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అది నేర్పది అలా నేను చేసుకుంటూ వెళ్ళాను అన్నాడు